స్వయం పాలనలో పల్లెలు అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్నాయన్నారు ధర్మారం ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ. మంత్రి కొప్పుల ఈశ్వర్ చేపట్టిన పల్లె ప్రగతిలో గ్రామ వికాసం కార్యక్రమం ద్వారా గ్రామాల్లో సమస్యలు నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బంజారుపల్లి లంబాడి తండాలో పల్లె ప్రగతిలో గ్రామ వికాసం అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, సింగిల్ విండో చైర్మన్ బలరామరెడ్డిలు హాజరయ్యారు. గ్రామ వికాసం కార్యక్రమంలో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి తండాలో ఇంటింటా తిరుగుతూ వారికున్న సమస్యలు, పల్లె ప్రగతిలో జరిగిన అభివృద్ధి పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ మాట్లాడుతూ పల్లె ప్రగతితో గ్రామ వికాసం కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకోవడం జరుగుతుందన్నారు. ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. పల్లె ప్రగతితో గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి జరిగిందనే విషయాలు తెలుసుకోవడం కోసమే మంత్రి కొప్పుల పల్లె ప్రగతితో గ్రామ వికాసం అనే కార్యక్రమం చేపట్టారని వెల్లడించారు. ప్రగతిలో భాగంగా గ్రామీణ వికాస్ అనేది కొత్త ప్రోగ్రాం చేపట్టడం జరిగింది మా మంత్రి వర్యులు. దానిలో భాగంగా ఈరోజు తండా బీకి రావడం జరిగింది. ఈ తండా బీ అనేది కొత్త గ్రామ పంచాయతీ కాబట్టి దీనిలో మౌలిక వసతులు బాగున్నాయా లేవా అనేది చూడడం జరుగుతుంది. దానిలో భాగంగా కొన్ని సోక్ ఫీట్లకి, కొన్ని బాత్రూంలకి అవి శాంక్షన్ కావాలని చెప్పినారు. వారి విషయంలో మా మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి వారికి అవసరమైన ఏ విధమైన అవసరం ఉన్నా కూడా పెన్షన్లు కానీ ఏదైనా కానీ మా మంత్రి వారి దృష్టికి తీసుకెళ్ళి వారి వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా